సమ్మర్ వచ్చిందంటే అంతే, ఇంకా ఎక్కడ లేని వేడంతా వచ్చేసింది. కొంతమందికి ఏసీలు ఉంటాయి అండ్ ఇంకొంతమందికి కూలర్స్ అండ్ ఇంకొంతమందికి ఫ్యాన్స్. అందరి ఇళ్లలో ఏసీస్ అండ్ కూలర్స్ ఉండవు, ఎందుకంటే అవి బాగా కాస్ట్లీ కాబట్టి. దీనిని దృష్టిలో పెట్టుకుని జిలియన్ రోనే అనే ఓ రీసెర్చర్ అల్ట్రావైట్ పెయిన్ని కనిపెట్టారు. దాని గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ సైంటిఫిక్గా ఉండబోతుంది, సో ల్యాక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రే దుర్గా, చెప్పరా ఏం చేస్తున్నా? అది మూసుకొని ఇంటర్ అయ్యారా, టైం అవుతుంది. జూలియన్ రెవెన్ ఈయన ప్యాడ్యూ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా ఉన్నారు. వీళ్ళు ఈ పెయింట్ తయారు చేసింది రేడియో కూలింగ్ ప్రిన్సిపల్ మీద. ఇందులో టూ మేజర్ థింగ్స్ని మైండ్లో పెట్టుకొని తయారు చేశారు. అవేంటంటే, ఒకటి ఎయిర్ కండిషనింగ్స్లోంచి వచ్చే సిఎఫ్ఎస్ గ్యాసెస్, అదే క్లోరో ఫ్లోరో కార్బన్స్ ఉంటాయి కదా, అవి వాటిని తగ్గించడానికి అండ్ సన్ నుంచి వచ్చే ఇన్కమింగ్ హీట్ని స్పేస్లోకి పంపించడానికి. మనందరికీ తెలుసు వైట్ అనేది హీట్ని రిఫ్లెక్ట్ చేసిద్దని, కంపేరింగ్ టు ఆల్ అదర్ కలర్స్. నార్మల్ వైట్ పెయింట్స్ అంతగా రిఫ్లెక్ట్ చేయవు, కానీ ఈ అల్ట్రా వైట్ పెయింట్లో యాక్రిలిక్ మరియు బేరియన్ సల్ఫేట్ మిక్చర్ ఉండడం వల్ల ఇది 98.1% వరకు హీట్ని రిఫ్లెక్ట్ చేయగలదు. దీన్ని తయారు చేయడానికి సైంటిస్టులకు 6 ఇయర్స్ పట్టింది. రీసెర్చ్ చేసిన తర్వాత తయారైంది ఈ రేడియో కూలింగ్ పెయింట్. ఈ పెయింట్ని 1000 square feet రూఫ్కి పెయింట్ చేస్తే అరౌండ్ 10 kW కూలింగ్ పవర్ని ఇస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ 10 kW కూలింగ్ పవర్ ఏదైతే ఉందో అది సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ కన్నా పవర్ఫుల్ అయింది. సో ఒకవేళ ఫ్యూచర్లో ఈ ఎయిర్ కండిషనర్స్ని అల్ట్రా వైట్ పెయింట్తో రీప్లేస్ చేస్తే ఎంత ఎనర్జీ సేవ్ అవుతుంది అన్నది ఊహించుకుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. ఈ పెయింట్ సన్లైట్ని ఇంతలా రిఫ్లెక్ట్ చేయడానికి గల కారణం అందులో ఉన్న బేరియన్ సల్ఫైట్. ఒకవేళ ఏసీ అయితే 30-40,000 ఇన్వెస్ట్ చేసుకోవాలి. కొన్న తర్వాత ప్రతి మంత్ 1000 rupees కరెంట్ బిల్, మళ్ళీ అందులో క్లోరో ఫ్లోరో కార్బన్స్ని రిలీజ్ చేస్తుంది. కానీ ఈ అల్ట్రావైట్ పెయింట్ అనేది సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, అది కూడా 1 kg bag వచ్చేసి 3000 to 5000 వరకు ఉంటుంది. అండ్ ఇది త్వరలోనే ఇండియాలో లాంచ్ అవబోతుంది. ఇందులో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ఏసీ అయితే మనం వింటర్లో ఆఫ్ చేయగలం, కానీ దీన్ని ఏ సీజన్లో ఆఫ్ చేయలేం. అదొకటే పక్కన పెడితే కథమా అన్నిటి విషయాల్లో ఇట్ హెల్ప్స్ అస్ ఏ లాట్. అండ్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న రియల్ బజ్ ఫ్యామిలీ, లవ్ యూ సో మచ్, మీ సపోర్ట్ ఇంకా కావాలి మాకు. అండ్ స్టే హోమ్ స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్ రియల్ బజ్.